కీర్తన గ్రంథం, బైబిల్లో కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వాక్యం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్య భాగాన్ని గమనించండి. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా. యోబు భక్తుడు దేవుని వెతుకుతున్నాడు. ఆయన ఏ దిక్కున ఉన్నాడు? తూర్పు దిక్కుకు వెళ్ళాడు, ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, పడమటి దిక్కుకు వెళ్ళాడు. ఏ దిక్కున ఉన్నాడు అని ఆయన వెతుకుతున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, యెహోవా ఎక్కడున్నాడు తెలుసండి? తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా హల్లెలూయా. పొదన అడిమిల నుండి మోషేకు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడిన దేవుడు తనను గురించి ఇలా పరిచయం చేసుకుంటారు, నేను ఉన్నవాడును అనువాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. పరిశుద్ధ ఆలయమందు ఎక్కడున్నాడు, ఏ దిక్కున ఉన్నాడంటే మందిరమంతా సంచరిస్తూ ఉంటాడు. చప్పట్లు కొడదు మందిరం గట్టిగా. మేము ఒకసారి ఇలాగే ఓ ప్రార్థన మందిరం కార్యక్రమం జరుగుతుంది, ఇంకొక గంట సేపట్లో ఓపెనింగ్ జరగబోతుంది. దైవజల ఏసన గారు రాబోతున్నారు. మేమంతా ప్రిపరేషన్లో ఉన్నాం, అడావుడిలో ఉన్నాం. ఒక అమ్మ వచ్చింది మందిరానికి. ఒక తల్లి వచ్చేసి మందిరమంతా వెదుగుతుందండి, ఇలాంటి ఒక ప్రశాంతమైన మందిరం, మందిరమంతా వెదుగుతుందండి, అటు ఇటు చూస్తుంది. నేను ఎవరినో పోగొట్టుకునిందేమో, దేనైనా పోగొట్టుకునిందేమో, దానికోసం వెదుగుతుంది తల్లి అని. అమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావు, దేన్ని వెతుకుతున్నావు అంటే, ఎక్కడయ్యా ప్రభు ఎక్కడ అంటుంది, ఏసయ్య ఎక్కడా? ఇది మందిరమేనా? అవునమ్మా మందిరం. ఇది ప్రార్థన మందిరమేనా? ప్రార్థన మందిరమే. ఇది ఏసయ్య మందిరమేనా? ఏసయ్య మందిరమే. మరి ప్రభు ఎక్కడయ్యా? కనబడలేదే. ఎక్కడ ఏ గోడ కూడా కనబడలేదే ప్రభు అంటే, నేను అన్నానమ్మా ఈ మందిరంలో ఏసయ్యని ఏదో ఒక గోడకి సిలవకేసి కట్టేసే సెక్షన్ ఇక్కడ ఉండదు. ఈ మందిరమంతా ఆయన సంచరిస్తూ ఉంటాడు. చప్పట్లు కొడదు మందిరం గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. ఈ మందిర ఆవరణంలో మీరు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నా మీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, మీ ప్రార్థన అంగీకరించునుగాక, మీ దుఃఖాన్ని ప్రభు సంతోషముగా మార్చునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు. ఒక సందర్భంలో ఒక దేవదూత గిద్యోనికి ప్రత్యక్షం ఇలా అంటారు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీతో ఉన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటే. అప్పుడు గిద్యోను అంటాడు, దేవుడే నాతో ఉండుంటే, దేవుడే మా మధ్యలో ఉండుంటే, దేవుడే మాకు తోడుగా ఉండుంటే మాకు ఇలాంటి గతి ఎందుకు వస్తుంది? మా స్వదేశంలో మేము పరదేశులాగా బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. మా కష్టార్జితను ఎవరో తింటున్నారు, కంటి మీద కునుకు లేదు, ధైర్యంగా సింహంలాగా ధైర్యంగా తిరగలే తిరిగే అవకాశం లేదు. దేశం మాది, ఈ నేల మాది, ఈ భూమి మాది, కష్టార్జితం మాది, మా ప్రయాసాలు మాది, కానీ మేము కష్టపడి భుజించే అవకాశం లేదు, ధైర్యంగా బయటకు వచ్చే అవకాశం లేదు. ఇల్లు వాకిళ్ళు ఉన్నా, స్థలాలు పొలాలు ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కొండల్లో గుహల్లో లోయల్లో మనం దాగి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. మాకెందుకు ఇలా సంభవించింది? మీరు ఎలాగే అంటారయ్యా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు అని ఎప్పటి నుండో వింటున్నాం ఈ మాటలు. ఆయనే కానీ ఉండుంటే మాకెందుకు ఈ గతి పడుతుంది అని ఆయన దుఃఖపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తన ప్రియులకి దూరంగా ఉండడండి, ఆయన ఎల్లప్పుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. మనం దేవునికి దూరంగా వెళతామేమో తప్ప దేవుడు ఎన్నటికీ మనకు దూరంగా వెళ్ళడు. మనం దేవుని విడిచి, ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి న్యాయాధిపతుల గ్రంథాలను మీరు చూస్తే, కొంత ఒక సమయం వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా వెళతారు, ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, స్తుతిస్తారు, అంత బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదండి, సడన్గా దేవునికి దూరం అయిపోతారు.
ఆ తర్వాత శత్రువు చేతులు చిక్కుకుంటారు, కష్టాలు పడతారు, ఇబ్బందులు పడతారు, ఆవేదన పడతారు, ఆ కష్టకాలం మందు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆ శ్రమల నుండి వారిని విడిపిస్తారు. అప్పుడు మరలా దేవుడి దగ్గరికి వస్తారు. ఇలాగే న్యాయాధిపతి గ్రంథాల్లో మీరు చదివితే ఇలాంటి అనుభవాలే మనం చూస్తుంటాం. దేవుడు ఎప్పుడు వాళ్ళకు దూరం కాలేదు, వాళ్లే దేవునికి దూరం అవుతుండేవాళ్ళు, దగ్గర అవుతుండేవాళ్ళు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన నీతో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది తన పరిశుద్ధ ఆలయమందు ఆయన ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయమందు ప్రిలరా, సొలొమోను భక్తుడు అంటాడు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా దేవాలయాన్ని నిర్మించాడు. సొలొమోను నిర్మించిన మందిరాన్ని చూడడాని కోసం ప్రపంచ దేశాల నుండి అనేకులు వచ్చేవాళ్ళు. సొలొమోను చూడడానికి కాదండి, సొలొమోను ద్వారా నిర్మించబడిన ఆ మందిరాన్ని చూడడానికి. యెరూషలేములో మహామహిమతో నిండిన ఒక మందిరం నిర్మించబడి ఉన్నదని ఆ మందిరాన్ని గురించి విన్న వాళ్ళందరూ కూడా దేశ విదేశాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ మందిరపు వైభవాన్ని చూసి మనసులకు పులకింత సంతోషం. ఓ సొలొమోను గురించి గొప్పగా మాట్లాడేవారు అందరూ, ఎంత గొప్ప మందిరం కట్టారా బాబు, ఎంత పెద్ద. మీరు చూడండి, ఇది మొదలుకొని ఇక్కడ ఒక మందిరం కట్టబడి ఉంది కదండి. ఈ మందిర పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గుంపులు గుంపులుగా ఇక్కడికి రాబోతున్నారు, గుంపులు గుంపులుగా రాబోతున్నారు. ఎలా కట్టారండి ఇలాంటి ఒక గొప్ప మందిరం అంటే. ఆ రోజులో సొలొమోను నిర్మించిన ఆ గొప్ప మందిరాన్ని చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తే సొలొమోను చెప్పిన మాట ఏం తెలుసండి, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. నేను నిర్మించిన ఈ మందిరం నీకెలా సరిపోతుంది ప్రభువా, ఈ మందిరం నిన్ను పట్టునా, ఇంత పెద్ద మందిరాన్ని నేను నిర్మించను, కానీ ఆకాశ నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, మనుషుల స్వహస్తాలతో నిర్మించబడిన మందిరాల్లో నీవు నివసించవు అని చెప్పి. కానీ నీ ప్రజలు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన ఆలకించమని సొలొమోను ప్రేయర్ చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆరాధించడాని కోసం, సేవించడాని కోసం ఇక్కడ కూడి వచ్చున్నాం, ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. దేవుడు ఇక్కడ ఉంటాడు, అది వాస్తవం, సత్యం. రెండవదిగా ప్రియులారా, మన మనసే, మన హృదయం ఆయనకు ఒక మందిరముగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ మందిరం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ ఆలయముగా మన హృదయం మారాలి. ఆ పరిశుద్ధ ఆలయమందు దేవుడు నివాసం చేస్తాడు. క్రైస్తవ సమాజమా, నీవే ఒక ఆలయముగా మారాలి, నీ మనస్సే ఒక మందిరముగా మారాలి, పరిశుద్ధాత్మని ద్వారా నీ దేహమే ఒక దేవాలయముగా మారాలి. ఆ దేవాలయంలో ప్రభు ఉంటాడు. దేవుడు నివసించాలంటే ఏదో వైభవంతో ఏదో నిర్మించాలని కాదు కదండి, మన హృదయం పవిత్రపరచబడాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు మన హృదయం, మన ఆలయం పవిత్రపరచబడతంటే యేసు రక్తం ద్వారా మన హృదయం పవిత్రపరచబడాలి. స్తోత్రం చెప్పనది గట్టిగా. ప్రభువా నేను పాపిని అని దేవుని సెలవు ఒప్పుకొని నీ పాపాలను విడిచినప్పుడు నీ మనసు అనే హృదయం పవిత్రపరచబడుతుంది, నీ మనసు అనే మందిరం పవిత్రపరచబడుతుంది. రెండవదిగా దేవుని వాక్యం ద్వారా, బైబిల్ చెప్తుంది సంఘాన్ని ప్రభు వాక్యం అనే ఉదక స్నానం ద్వారా పవిత్రపరుస్తాడు. వాక్య ప్రక్షాళన జరగాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. రెండవదిగా దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడాలి. నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సమయమందును, సమయం లేనప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించి 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 ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం మనం దినదినం పవిత్రపరిచి మన హృదయాన్ని ఒక పరిపూర్ణమైన పరిశుద్ధ ఆలయముగా మారుస్తుంది. ఆ ఆలయములో ప్రభు తప్పక ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనసు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు నీ హృదయంలో ప్రభు సన్నిధిని నీవు గుర్తించకపోవడానికి కారణం ఏమిటి? నీవు పరిశుద్ధ ఆలయమే అయితే నీలో ప్రభు ఉంటాడు. నీవు పవిత్రమైన ఆలయమే అయితే నీలో ప్రభు ఉంటాడు. ఈరోజు దైవ సన్నిధిని, దైవ ప్రసన్నతను అనుభవించలేని స్థితిలో చాలామంది ఉన్నారు. మనసులో కలవరాలు, కలతలు, కన్నీళ్ళు, నిట్టూర్పు, రాత్రి సమయాల్లో నిద్ర పట్టకపోవడం, తిన్న అన్నం అరగకపోవడం, ఎటు చూసిన భయాలు, కలవరాలు, సమస్యల సుడిగుండాలు చిక్కుకొని ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందో తెలియక మానసిక ప్రశాంతతను కోల్పోయి ఈరోజు పేరుకి క్రైస్తవులే, పేరుకు విశ్వాసులే, పేరుకు మేము మందిరానికి వెళ్తామని చెప్పుకునే వాళ్ళే, కానీ ఈరోజు మనసులో ఆ సమాధానపు స్థితి లేకపోవడానికి కారణం ఏమిటి? దేవాలయం అయితే ఆలయంలో దేవుడు ఉంటాడు కదా, మరి దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడున్న చోటికి కలవరాలు ఎందుకు వస్తుంది? దేవుడున్న చోట భయాలు ఎందుకు నివసిస్తుంది?
జ్యోతిర్మయుడైన దేవుడు దేదీప్యమానముగా నీ హృదయంలో ఉదయించి వెలుగుతూ ఉన్నప్పుడు చీకటికి అక్కడ చోటు ఎందుకు ఉంటుంది? చీకటి క్రియలు, చీకటి సంబంధమైన కార్యక్రమాలు, రాత్రి సమయాలు నిద్ర పట్టకపోవడం, ఈ కలవరాలన్నింటికి కారణాలు ఏంటంటే దేవుని సన్నిధిని ఎక్కడైనా నువ్వు పోగొట్టుకునేవేమో, దేవునికి నువ్వు దూరం అయిపోయావేమో, పరిశుద్ధతను కోల్పోయావేమో, పవిత్రతను కోల్పోయావేమో. ఈ ప్రశస్త రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవా నీ వాక్యముతో నన్ను కడిగి శుద్ధి చేసి నా హృదయాన్ని ఒక పవిత్రమైన పరిశుద్ధ ఆలయముగా మార్చి ఆలయములో మీరు నివసించమని ప్రభుని పిలవగలిగితే తప్పక తన వాక్యముతో నిన్ను శుద్ధి చేస్తాడు. నీ గుండె గుడిలో నా దేవుడు నివసించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ ఆలయమందు యెహోవా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కొన్ని మాటలు ఈరోజు మీకు చెప్పాలని ఆశిస్తున్నారండి. పరిశుద్ధాలయమందు ఉన్న దేవుడు ఏం చేస్తాడు చదవండి. కీర్తన గ్రంథం 18వ కీర్తన, కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. నేను శ్రమల్లో యెహోవాకు ప్రార్థన చేశాను, మొరపెట్టాను, నా దేవునికి నేను ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయమందు ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా, హల్లెలూయా. నీవు ఒక పరిశుద్ధ ఆలయముగా మార్చబడినప్పుడు ఆ పరిశుద్ధ ఆలయమందు నీవు, ఆ ఆలయమందు దేవుడు నివసిస్తూ ఉన్నప్పుడు, ప్రియులరా, పరిశుద్ధ ఆలయమందున్న దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలన్నిటినీ ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు ఉత్తరం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. యేసయ్య కోపించిన సందర్భాలు చాలా రేరుగా కనబడుతుంది. ఆయన త్వరగా ఎవరి మీద కోప్పడ్డు, కానీ యేసుక్రీస్తు వారు కోపగించిన సందర్భం ఒక చోట మనం చూస్తాం. దేవాలయాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు, దేవాలయంలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన కోపం తెచ్చుకొని ఆ దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా దేవాలయం నుండి వెళ్ళగొట్టినట్లు చూస్తున్నాం. మందిరాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా, హల్లెలూయా. భౌతికంగా దేవాలయంలో ఎల్లప్పుడూ ప్రార్థన జరగాలి. భౌతికమైన ఈ మందిరంలో నిత్యము ప్రార్థన జరగాలి, నిత్యము ఆరాధన జరగాలి, నిత్యము దేవుని స్తుతించాలి. ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. రెండవదిగా, మన మనసే ఒక మందిరముగా మార్చబడినప్పుడు, ఆ మందిరంలో మనం నిత్యము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలన్నిటిని ప్రభు ఆలకిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరాక్రమమైన కార్యాలు చేస్తుంది, ప్రార్థన మహత్కార్యాలను చేస్తుంది, ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని భూలోకానికి తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రార్థన ప్రియుల సింహాసనాన్ని కదిలిస్తుంది, ప్రార్థన పరలోకపు దీవెనలు మోసుకుంటూ వస్తుంది, ప్రార్థన పరలోక రాజ్యపు తాళ్లపు చెవులు. కాబట్టి ప్రేమైన వల్లరా, ప్రార్థన 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 చేయాలి. ప్రార్థన ద్వారా పరాక్రమమైన కార్యాలు జరిగినట్లు బైబిల్లో మనం చూస్తూ వస్తాం. రెండు సందర్భాలు మీకు గుర్తు చేస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో శాంసన్ చరిత్ర మనకు తెలుసు. శాంసన్ కేవలం రెండే రెండు సార్లు ప్రార్థన చేసినట్లు వ్రాయబడింది బైబిల్. రెండే రెండు సార్లు ప్రార్థన చేసినట్లు లిఖించబడింది, ఇంకా చేసి ఉండొచ్చు, కానీ బైబిల్లో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రెండు సార్లు ప్రార్థన చేసినట్లు లిఖించారు. ఒకటి, ఆయన దాహం కొన్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు దప్పికుంటున్నాను ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు గోతిని చీల్చి దేవుడు దాహాన్ని తీర్చాడు. ఇదొక సందర్భం. రెండో సందర్భం, శాంసన్ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తన జీవితంలో పరిపూర్ణమైన దైవ సంకల్పాన్ని నెరవేర్చినట్లు గ్రంథస్థం చేయబడింది. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, ఈసారి మాత్రమే నన్ను బలపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. చాలు, తలలు పైకెత్తి నేను చెప్పే మాటలు వినండి. శాంసన్ గురించి మనకున్న అభిప్రాయం ఏంటంటే, శాంసన్ పాపం చేశాడు, వాల్యూ తెలియలేదు ఆ మనిషికి. పుట్టక ముందు ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, తల్లిదండ్రులు కూడా ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. సో విలువ తెలియలేదు, వేశ్యలతో తిరిగాడు, పాడు పనులు చేశాడు,
దేవుడిచ్చిన వరాలని కృపావరాలని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. ఇది ఒక కోణం, మనకు తెలిసిన కోణం. కానీ మీరు చూడండి, శాంసన్ పుట్టినప్పటి నుండి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాడు, పుట్టినప్పటి నుండి నాజీరు వ్రతంలో ఉన్నాడు. చాలాసార్లు పెద్ద సమస్య ఎక్కడ వచ్చి పడుతుంది, క్రైస్తవ పిల్లల కంటే వాళ్ళు చిన్నప్పటి నుండి దేవుని మందిరంలో ఉంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుండే దైవ సేవకులు చేతుల మీద పెరుగుతారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, చర్చిలోనే పెరుగుతూ ఉంటారు, సో మందిరంలోనే ఉంటారు. సో సడన్గా వాళ్ళ జీవితాల్లో పాపం అనేది ప్రవేశించినప్పుడు ప్రియులు, దాని గురించిన ఒక సరైన ఆలోచన లేకుండా చాలామంది క్రైస్తవ కుటుంబానికి చెందిన పిల్లలు ఘోరమైన పాపాలు పడిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. శాంసన్ జీవితాన్ని మనం చూస్తాం. సో చిన్నప్పటి నుండి నాజీరు వ్రతంలో ఉన్నాడు, చిన్నప్పటి నుండి దైవ భయంతో పెరిగాడు, కానీ సడన్గా తన జీవితంలో ఒక భయంకరమైన పాపపు ఊబిలో పడిపోయాడు. నాజీరు వ్రతంలో ఉన్నవాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రేమైన వారా మృత కళభారాల్ని ముట్టుకోకూడదు, సచ్చిన దాన్ని దేన్ని ముట్టుకోకూడదు, అది జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు, సచ్చిన దాన్ని ముట్టుకోకూడదు నాజీరు వ్రతంలో ఉన్నవాళ్ళు. శాంసన్ ఒకరోజు ఒక మృత కళభారం చనిపోయిన సింహాన్ని ముట్టాడు, దాంట్లో ఉన్న తేనెని తీసుకొని తిన్నాడు. ఈ సంగతిని తల్లిదండ్రులకు చెప్పలేదు, ఆయనకంత ఆలోచన లేదండి, చెప్పలేకపోయాడు. దానికి పరిష్కారం ఏంటి, పరిహారం ఏంటంటే, ఒక మృత కళభారాన్ని ఒకవేళ ముడితే ఆ నాజీరు వ్రతం దెబ్బతింటుంది, నాజీరు వ్రతం పాడైపోతుంది. వెంటనే తల్లిదండ్రులకు వచ్చి చెప్తే తల్లిదండ్రులు యాజకుడి దగ్గర తీసుకెళ్తే యాజకులు ఏం చేస్తారు సరండి, గుండు కొడతారు. ఆయన తల వెంట్రుకల్ని గొరిగించి తల వెంట్రుకలు తొలగించి మరలా తల వెంట్రుకలు మొలచేంత వరకు ఆయన ఒక గదిలో ఉండాలి, బయటికి రాకూడదు, అప్పుడు వాడు పవిత్రపరచబడతాడు. అది ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ నాజీరు వ్రతానికి పరిహారం, పాపం చేసినప్పుడు పరిహారం, గుండు కొట్టించాలి, గదిలో కూర్చోబెట్టాలి. కానీ ఈ శాంసన్ తల్లికి చెప్పలేదు, అండ్ తండ్రికి చెప్పలేదు. ఆ పాపాన్ని మనసులు అలాగే నింపుకొని ఆ పాపాన్ని అలాగే పెంచి పోషిస్తున్నాడు, పాప పరిహారం జరగలేదు. కానీ చూడండి, మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే మీ మీద నా మీద దేవునికి గొప్ప సంకల్పం ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నీవు ఒకవేళ దేవుని కృపకు దూరంగా పోతున్నా, ప్రేమగల దేవుడు తన చేతులు చాపి తన చెంతకు చేర్చుకోవాలని దినమెల్లా చేతులు చాపి ఆయన కోరుకుంటూనే ఉంటారు. శాంసన్ చూడండి, అపవిత్రపరచబడిపోయాడు, పాడైపోయాడు, అపవిత్రత అతన్ని వెంటాడుతుంది. సో దానికి పరిహారం, పరిష్కారం ఏంటంటే, తల గొరిగించాలి, గదిలో కూర్చోబెట్టాలి. తల్లిదండ్రులకు తెలియలేదు, యాజవుకులు తెలియలేదు, ఈయన మాత్రం పాపాన్ని మోస్తూ అలాగే వెళుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశారు తెలుసండి, ఒకసారి డెలైలా చేతిలోనికి శాంసన్ వెళ్ళినప్పుడు అతని తలను అక్కడ గొరిగిస్తాడు దేవుడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన పవిత్రపరచబడాలి కాబట్టి తలను గొరిగించి ప్రియుల ఆయన తీసుకెళ్లి చెరస్సాలో పెట్టాడు. మళ్ళా తల వెంట్రుకలు మొలిచేంత వరకు ఆయన బయటికి రాకూడదు కాబట్టి చెరస్సాలో ఉంచి నాజీరు వ్రతానికి వచ్చిన ఆ ఏంటంటే ఆ అపవిత్రతను దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా అపవిత్రతంత దేవుడు కొట్టివేశాడు. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ దేవుని ఆ మనస్తుంది గట్టిగా గట్టిగా హల్లెలూయా. అప్పుడు శాంసన్ తన తప్పులు తెలుసుకొని చెరసాల మధ్యలో ఉండి చూడండి, కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రుల మధ్యలో ఒక కీలు బొమ్మగా, శత్రుల మధ్యలో హాస్యాస్పదంగా మారిపోయిన సందర్భాలు. కానీ తన పాపాన్ని దేవుడు పరిహరించాడు ధర్మశాస్త్ర ప్రకారం. అప్పుడు శాంసన్ చెరసాల ఉండి ప్రార్థన చేస్తాడు, దేవా ఈసారికి నన్ను బలపరచండి. విశ్వాసయాత్రలు సాగిపోతున్న దేవుని ప్రియులారా, మీలో ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ, ఒకప్పుడు బాగా వెలిగి, ఒకప్పుడు ప్రకాశించి, ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉండి, తెలుసో తెలియకో మనసు పాడైపోయి, ఆలోచనలు పాడైపోయి, ప్రవర్తన చెడిపోయి, తెలిసి పడ్డారో తెలియకుండా పడ్డారో, ఏదో పాపపు ఊబిలో పడ్డారేమో, ఏదో నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో ఒకళ్ళు చిక్కుకుపోయారేమో, ఇక జీవితం అయిపోయింది, ఇక దేవుని మందిరానికి వెళ్ళలేను, ఇదే మదిరాలో ఇదే ఏంటంటే ఇదే చోట ఉన్న ప్రార్థన మందిరాలు, ఒకప్పుడు బాగా వెలిగిన వాళ్ళు కావచ్చు, ఒకప్పుడు బాగా ప్రకాశించిన వాళ్ళు కావచ్చు, ఒకప్పుడు పరిచర్య ధర్మంలో ఆశీర్వాదకరంగా సాగిన వాళ్ళు కావచ్చు, దైవ సేవకులు అడుగుజాడలో నడిచిన వాళ్ళు కావచ్చు, ప్రభు చేతిలో మహిమగా వాడబడిన వాళ్ళు కావచ్చు. ఈరోజు దేవునికి దూరంగా, మందిరానికి దూరంగా,
దేవుని మందిరం రావడానికి సాహసించలేక దేవుని సన్నిధిలో నిలబడడానికి అంత ధైర్యం లేక ఒకళ్ళ దూర దూరంగా ఉన్నారేమో, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే, దేవా ఈసారి నన్ను బలపరచమని కోరుకోగలిగితే, మీ అపవిత్రతనంతా దేవుడు శుద్ధి చేసి మిమ్మల్ని పవిత్రపరచి అక్కున ప్రభు చేర్చుకోబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అని అడగాలి ప్రభుని. ఎంతకాలం పాప భూమిలో ఉంటావు, ఎంతకాలం లోకంలో కలిసి జీవిస్తావు, ఇంకెంతకాలం నిద్రావస్థలో ఉంటావు, ఇంకెంతకాలం నిర్లక్ష్యపు ధోరణిలో సాగిపోతావు. ఒక్క చిన్న ప్రార్థన నీ జీవితంలో పెను మార్పును తీసుకొస్తుంది. శాంసన్ తన తప్పును తెలుసుకున్నాడు, శాంసన్ తన అతిక్రమాన్ని తెలుసుకున్నాడు. నాజీరు వ్రతానికి వచ్చిన ఆ కళంకం, కల్మషం, ఆ అపవిత్రత తొలగించను గమనించాడు, గుర్తించాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈసారికి నన్ను బలపరచండి, ఈసారికి నన్ను బలపరచండి ప్రభువా. నువ్వు నన్ను పుట్టించింది గొప్ప ఉద్దేశంతో పుట్టించాను, కానీ గ్రహించలేకుండా జీవించాను, జ్ఞానం లేకుండా ప్రవర్తించాను. ఈసారి నన్ను బలపరచండి, ఈ ఒక్కసారికి నన్ను బలపరచండి అని ప్రార్థన చేస్తే, ప్రియులారా, ఆయన భూమి మీద రెడి ఆరోగ్యంగా కంటి చూపుతో ఉండి ఆయన చేసిన కార్యాలన్నిటికన్నా ఆ చివరి సమయంలో ఆయన శత్రుల్ని హతమార్చాడు కదండి, ఆ సంఖ్య ఎక్కువ అని బైబిల్లో రాయబడింది. మునుపటి కంటే అధికమైన కార్యాలు ప్రభు తన జీవితంలో చేశాడు. హల్లెలూయా. కాబట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన, ఆ పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన వింటాడు. ఎప్పుడు వింటాడు ప్రార్థన అంటే, పశ్చాత్తాపంతో దేవుని సమీపించాడు. ఈరోజు ప్రార్థనలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, న్యాయ తీర్పును గురించిన భయం లేదు. కొంతమంది ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే, దేవుని మందిరానికి వెళుతున్నట్టే ఏదో తిండి కోసం, వస్త్రాల కోసం, వసతుల కోసం వెళుతున్నారు. కానీ పశ్చాత్తాపంతో ఒక తీర్పు ఉంది. రోజు దేవుని ఎదుట మనం నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. మనం చేయు ప్రతి కార్యానికి దేవుడు లెక్క అడుగుతాడని భయంతో మనం ఆయన సన్నిధిని సమీపిస్తే, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే గొప్ప అవకాశాన్ని ప్రభు మీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బిల్లీ గ్రహం గారు ఉన్నారు, బిల్లీ గ్రహం గారి గురించి మీరు వినే ఉంటారు. గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవ సేవకుడు ఆయన. ఆయనకి సిగరెట్ తాగే అలవాటు ఉండేదంట, స్మోక్ చేసే అలవాటు, సిగరెట్ పొగ పీల్చే అలవాటు ఉండేది యవనస్తుడిగా ఉన్నప్పుడు. ప్రభు నమ్ముకున్నారు, కానీ అలవాటు పోలేదు. ఇప్పుడు చాలామంది చర్చలో ఉన్నారు, అందరికీ అన్ని అలవాట్లు పోయాయి అంటే లేదనే చెప్పాలి. 100% ఎవరు పర్ఫెక్ట్గా జీవిస్తున్నారు, పరిపూర్ణమైన పరిశుద్ధతలు ఎవరున్నారు అని చూస్తే కొందరు లేరనే చెప్పాలి. ఇంకా లోకంలో, ఇంకా ఆచారంలో, ఇంకా సినిమాలు చుట్టూ తిరిగేవాళ్ళు, ఇంకా సీరియల్ చూసేవాళ్ళు లేరంటారా? ఉంటారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన మానరు, సీరియల్ మానరు. ఈరోజు కొంతమంది చూడండి భక్తి చేస్తున్న మనం పరిపూర్ణమైన భక్తి. చూడండి బిల్లీ గ్రహం గారు, ఆయనకు స్మోకింగ్ అలవాటు ఉండేది. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మరలా స్మోక్ చేసేవాళ్ళు. ఎంత జయించాలన్నా, ఎంత మారాలని ట్రై చేస్తున్నా కుదరట్లా. ఒకరోజు ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో కూర్చొని, అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారండి, ఆయన ఆ గ్రౌండ్లో, ఆ స్టేడియంలో కూర్చొని స్మోక్ చేయడానికి సిగరెట్ తీసుకొని స్మోక్ చేద్దామని అలా సిగరెట్ రెండు వేళ్ల మధ్యలో ఉంచి సిగరెట్ తాగడాని కోసం అలా కూర్చొని ఉన్నాడండి. ఎక్కడి నుండో వేగంగా బాల్ వచ్చి అతని చేతికి తగిలిందండి, ఆ సిగరెట్ కింద పడిపోయింది. అప్పుడు అదే స్టేడియంలో ఆయన బోరని ఏడ్చాడంట. ఎందుకు సిగరెట్ పడిపోయిందని కాదు, బోరని ఏడ్చాడు, ప్రభువా ఈ పోరాటాలు ఎంతవరకు, నీకోసం నేను పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను కానీ ఈ లోకం నన్ను వెంటాడుతుంది, నీకోసం నేను యథార్థంగా జీవించాలనుకుంటున్నాను, ఈ శాపం నన్ను వెంటాడుతుంది, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నాకు ఒక పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించు అని పోరాడి పెనుగులాడి ప్రార్థన చేస్తే ఆకాశం మందు దేవుడు తన ప్రార్థన ఆలకించి, ప్రియులారా తనను పవిత్రపరిచారు, నిర్మలమైన మంచి మనస్సాక్షిని దేవుడు దయచేశారు. ఆ రోజు మొదలుకొని మరెన్నడూ ఆయన చేతిలోని సిగరెట్టు తీసుకోలేదండి. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు దైవజనుడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో తడబడుతుంటారు, ఎంతకాలం లోకానికి దేవునికి రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఇటు దేవుని సేవ చేస్తూ ఇటు లోకానికి సేవ చేస్తుంటారు. ఈరోజు దేవుని స్థలంలో తీర్మానం చేయండి. ఆయన పరిశుద్ధ ఆలయం అందున్నాడు,
మీ ప్రార్థన ఆలకించాలని సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిని సమీపించగలిగితే నీ పాపాలన్నిటిని దేవుడు పోగొట్టి, నీ అతిక్రమాలన్నిటిని క్షమించి, దేవుడు నూతనపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఒక నూతన జీవాన్ని దేవుడు మీకు ప్రసాదించి తన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచునుగాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మా మటుకైతే ప్రియులరా, సంఘం సమృద్ధిగా మందిరానికి వస్తున్నారు. మిమ్మల్ని చూసి మేము ఎప్పుడు మురిసిపోం. ఎందుకంటే కేవలం ఇక్కడికి రావడం గొప్ప విషయం కాదు, ఇక్కడ ఎవరైనా వస్తారు. చర్చ్ ఓపెనింగ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, చట్టపట్టాలు వేసుకుని వచ్చేస్తారు. పెద్ద విషయం ఏమి కాదు, వస్తారు. హోసన్న పరిచర్య, హోసన్న పాటలు, హోసన్న వర్తమానాలు అంటే చాలా సంతోషం, ఉత్సాహంగా వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి వరకే మీరు పరిమితం కాకుండా ఇక్కడ కూడి ఉన్న మనమందరూ కూడా పరలోకంలో కూడా కనబడాలి, సియోన్లో దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. దానికి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పక ఆలయం ముందు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు మన ప్రేయర్ దేవుడు వింటలేదు, ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు ప్రభు అంటే, నీవు పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధి సమీపించాను. ఇంకొక చిన్న మాట అడుగుతాను, పిల్లలు ఎవరా, పిల్లలు వింటున్నారా, మీకు అమ్మ ప్రార్థన ఇష్టమా నాన్న ప్రార్థన ఇష్టమా చెప్పండి, అమ్మ ప్రార్థన ఇష్టమా నాన్న ప్రార్థన ఇష్టమా చెప్పరా, చెప్పాలి. డాడీ ప్రేయర్ ఇష్టమా మమ్మీ ప్రేయర్ ఇష్టమా? నాకైతే మా డాడీ ప్రేయర్ ఇష్టం, ఎందుకంటే మా నాన్న ప్రార్థన చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అన్నమాట. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నాకు ఆత్రాలు. సురక్షితంగా కాపాడారు మీకే, ఏంటండి, కోటి కోటి స్తోత్రాలు. రెండు మాటలు కోటి స్తోత్రాలు చెప్పేస్తారు మా నాన్న, రెండు మాటలు కోటి కోటి స్తోత్రాలు అంతే. చిన్న ప్రేయర్ తండ్రి ప్రార్థన, కానీ అమ్మ ప్రార్థన మొదలెట్టింది అనుకోండి ఎప్పుడు ఆపుతుందో తెలీదు. మొత్తం ఏంటండి, రాష్ట్రమంతా తిరిగి వస్తుంది, ఆంధ్ర తెలంగాణ అందరి కోసం ప్రార్థన చేస్తుంది. ఇద్దరు సీఎంలు ఎవరిని వదలదు అనమాట, అందరి కోసం ఆమె ప్రార్థన చేసేసరికి అందరు నిద్రపోయేటారు. మంచిది, చేస్తారు ప్రార్థన. ఓ గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. నీవు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావా, షార్ట్ అండ్ స్వీట్గా ప్రార్థించ అనేది కాదండి ముఖ్యం. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అనేది కాదు ముఖ్యం, ఎంత క్వాలిటీతో కూడిన ప్రార్థన, ఎంత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, కన్నీళ్లతో చేసే ప్రార్థన అది మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఆకాశ వాకిట్లో దేవుడు విప్పుతాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, అవసరాలు తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. మరలా దేవుడు నిన్ను స్థాపిస్తాడు, నీ ద్వారా మునుపటి కంటే అధికమైన మేలులు ప్రభు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక ప్రార్థన కూడా ఉందండి బైబిల్లో, అది రాజుల రెండో గ్రంథం, రాజుల రెండో గ్రంథం 6:17 మనం చదువుదాం ఫాస్ట్గా. రాజుల దైవజనుడైనప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా ఇతడు చూచినట్లు దయచేసి ఇతని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవచేశాడు. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతాలు అగ్ని గుర్రాలతో రథముల చేతను నిండి ఉండుట చూశాడు. అందులో తలలు పైకెత్తి నేను చెప్పే మాటలు వినండి, శత్రులు వచ్చి పట్టణం అంతా ముట్టడి వేశారు. ఆ సమయంలో ఎలీషా ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు చూచినట్లుగా ఇతని కళ్ళు తెరవండి. ఆయన ప్రార్థన చేశాడో లేదండి, ప్రార్థన చేసి చేయక మునిపే ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఆ పనివాడు కళ్ళు తెరవ చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా మంచి ప్రార్థన పరుడు. ఎలీషాలో ఉన్న మనసు ఏంటంటే, ఎలీషాకున్న ఆ ప్రార్థన అనుభవాలు ఏంటంటే, ఎలీషాలో ఉన్న మంచి తత్వం ఏంటంటే, ఎలీషా శత్రువులను ఎప్పుడు చూడలేదు, శత్రుల వైపు చూసేవాడు కాదు, శత్రుల బలాన్ని చూసేవాడు కాదు, శత్రుల శక్తిని చూసేవాడు కాదండి, ఎల్లప్పుడూ పరలోకాన్ని
పర్వతాల్ని అగ్ని రథాల్ని అగ్ని గుర్రాల్ని చూసేవాడు. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవారి కంటే వారి కంటే మన పక్షంలో ఉన్నవాళ్ళు అధికులై ఉన్నారు. ఎలీషా కళ్ళు ఎప్పుడు తన చుట్టూ ఉన్న కాపుదల, దేవుడు తనకిచ్చిన సంరక్షణ, దేవుడు తనకిచ్చిన కాపుదలను చూసేవాడు. విశ్వాసయాత్రలు సాగిపోతున్న ప్రియులారా, ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు మనల్ని ఎంత దీవిస్తున్నాడు, మనల్ని ఎంత ఆశీర్వదిస్తున్నాడు, తన కాపుదల ఎంతగా మనకు దేవుడు ఇస్తున్నాడు? వీటిని చూడరు కొంతమంది. ఎంతసేపటికి పగవాని యొక్క బలం, శత్రు యొక్క బలాన్ని చూసి సొమ్మసిల్లిపోయిన అనుభవాలు మీకు ఉంటున్నాయేమో. ఆ రోజు ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా నేనే కాదు నాతో ఉన్న నా పనివాడు కూడా నీ మహిమ కలిగిన కార్యాలు చూడాలి. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. వాస్తవంగా ఈ స్పిరిట్ అందరిలో ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఏలియా కూడా, అయ్యా నీతో పాటు, ఏలియాతో పాటు ఎలీషా ఉన్నప్పుడు ఆ ఎలీషా అన్నాడు, నీతో పాటు నేను ఎరికోకు వస్తానంటే వద్దొద్దు ఇక్కడ ఆగిపో, నీతో పాటు నేను బేతేలుకు వస్తానంటే వద్దురా బాబు నీవు ఆగిపో, దేవుడేదో నన్ను తీసుకెళ్తున్నాడు, దేవుడేదో నన్ను పిలుస్తున్నాడు, నేనేమో వెళ్తున్నాను దేవుడితో పాటు, నువ్వు ఇక్కడ ఆగిపోమ్మన్నాడు. కానీ ఎలీషా వెంటబడి వెళ్ళాడు. చివరికి యోర్దాన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంక ఉండిపో ఎలీషా, ఎందుకు నన్ను వెంబడిస్తావు, ఎందుకు నా వెంటబడతావు, ఉండిపో అంటే అంటాడు, అయ్యా మరి నీ వెళ్ళిపోతున్నా, యెహోవా జీవంతోడు నిన్నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు అంటుంటే, అప్పుడు ఆయన ఆకాశంలో సుడిగాలిలో ఆకాశాన్ని కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా అడుగుతాడు, అయ్యా నీవు పొందిన ఆత్మలో రెండు పాళ్ళు నాకు ప్రసాదించమని. అప్పటి కూడా ఏలియా గారు అంటారండి, అది నా చేతిలో లేదు, నాకేదో ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శన ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను, నాకేదో ఒక పిలుపు వచ్చింది, ఆ పిలుపు ప్రకారం నేను వెళ్ళిపోతున్నా అనేది ఏలియా కాన్సెప్ట్ అనమాట. ఎలీషా తత్వం అది కాదండి. నేనేదైతే ఏ మహిమ కలిగిన కార్యాలు అయితే చూస్తున్నానో ఆ మహిమ కలిగిన కార్యాలు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూడాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా. నా భక్తి నాదే, నా ప్రార్థన నాదే, నా తిండి నాదే అనేది కాదండి. నా శిష్యులు కూడా ఆ మహిమ కలిగిన కార్యాలు చూడాలి. దానికోసం ప్రార్థన చేశాడు. నిస్వార్థమైన ప్రార్థన, నేను పరలోకాన్ని చూశాను, నేను అగ్ని రథాలను చూస్తున్నాను, నేను అగ్ని గుర్రాలను చూస్తున్నాను, నేను పర్వతాలను చూస్తున్నాను, నేను ఆకాశమందున దేవుని వైపు చూస్తున్నాను, నాతో ఉన్నవాళ్ళు కూడా ఆ మహిమ కలిగిన కార్యాన్ని చూడాలి అనే తత్వం ఎలీషా. కాబట్టి స్వార్థంగా ప్రార్థన చేయొద్దు, నిస్వార్థంగా మీరు ప్రార్థన చేయండి, వెనువెంటనే మీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కొంతమందికి స్వార్థపు ప్రార్థన. మీరు చూడండి, యాకోబు తండ్రింటిని విడిచి బయలుదేరి వెళుతూ ఉన్నాడండి. ప్రొద్దుగుంకింది, చీకటి కమ్మింది. సరే, ఒక రాయిని తలకడగా చేసుకొని అక్కడ యాకోబు నిద్రిస్తున్నాడు. సడన్గా ఒక స్వప్నం, ఒక దర్శనం, ఒక కల, ఆకాశానికి నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన మీద, ఆ కొనలో, ఆ చివరిలో సర్వశక్తి గల దేవుడు నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పడదురు గట్టిగా. ఎంత గొప్ప దర్శనం అండి. ఇది చిన్న దర్శనమా? ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులారా, సారీ, అక్కడ ఆ దర్శనం రావడానికి గల కారణాలు ఏంటంటే, చాలా కాలం క్రిందట వాళ్ళ తాత అబ్రహాం గారు హాయికి బేతేలుకు మధ్యలో బలిపీఠం కట్టి ప్రార్థన చేశారు. మొట్టమొదటిసారి హాయికి బేతేలుకు మధ్యలో బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తారు. బైబిల్ పండితులు చెప్తారండి, ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడు తెలుసండి, ఏ చోటైతే అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో ఆ చోటుకు వచ్చి పడుకుంటే వెంటనే ఆకాశ ద్వారాలు, ఆకాశ వాకిట్లు తెరవబడింది, ఆకాశానికి నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. చాలా విషయాలు దైవజనులు మీకు చెప్పారు, మీరు సేవకు సహకరించిన విషయాలు అవన్నీ కూడా చెప్పారు. ప్రభుకి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేనిలేరండి. ఈ మందిరంలో మీరు మందిరం కోసం కష్టపడి ఉంటారు, మీ చెమట ఖచ్చితంగా ఎక్కడో ఉంటుంది ఈ మందిర ఆవరణ, ఎక్కడో మీ కష్టం, మీ రక్తం ఖచ్చితంగా ఈ పరిసరాలు ఎక్కడో ఒక చోటు ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేశారు, కొంతమంది కష్టపడి పనిచేశారు, కొంతమంది మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టారు. తప్పక ఈ మందిరంలో ఎక్కడో ఒక చోట మీ కష్టం ఖచ్చితంగా ఉండే ఉంటుంది, దానికి తప్పక దేవుడు ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. పిల్లలు ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు మీరున్నారు, మీరున్నారు, నేనున్నాం, మనం ఉన్నాం. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం,
ఒకవేళ వాళ్ళు ప్రభుని తెలుసుకోలేదు అనుకోండి, ఓ రోజు ఈ దారిలో ఇట్లా వెళుతూ వెళుతూ ఈ గట్టు మీద అట్లా ట్రావెల్ చేసుకుంటూ వెళుతూ ఉంటారండి, సడన్గా వాళ్ళకి ప్రభు గురించి తెలియకపోవచ్చు, ప్రార్థన గురించి తెలియకపోవచ్చు. మీ ఫ్యూచర్ జనరేషన్లో మా పూర్వీకులు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు, ఈ చర్చికి వచ్చేవాళ్ళు అని కూడా ఒకవేళ తెలియకపోవచ్చు. ఆ మార్గాల్లో వెళుతూ ఉండగా సడన్గా ఏంటి ఇక్కడ ఏదో చర్చి ఉన్నట్టుంది చూద్దామని వాళ్ళు ఒకవేళ మందిరానికి వచ్చారనుకోండి, ఈ మందిరంలో వచ్చేసరికి మీరు ఈ మందిరంలో కష్టపడి ఉంటారు కదండి, మీ ప్రేయర్ ఇక్కడ మీరు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తుంటారు కదండి, ఇక్కడ స్తుతి చెల్లించుంటారు కదండి, ఆరాధన చేస్తుంటారు కదండి, మీరు ఆ పిల్లలు వచ్చి మందిరంలో అడుగు పెట్టంగానే మీ పిల్లల కోసం దేవుడు ఆకాశ వాకిట్లో తెరుస్తాడట. హల్లెలూయా. వాళ్ళు కన్నీళ్లతో ఇక్కడికి వచ్చారనుకోండి, కన్నీళ్ళని దేవుడు తుడుస్తాడు. వాళ్ళ దుఃఖంతో వచ్చారనుకోండి, వాళ్ళ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. వాళ్ళు అంగలారుస్తుంటే వాళ్ళ అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. ఎందుకంటే మన పడిన కష్టాలు ఎక్కడికి వెళ్ళదండి, ఖచ్చితంగా ఈ ఆవరణలో ఉంటుంది. ఆమెన్ చెప్పండి. గట్టిగా వెంటనే మనకు ప్రతిఫలం రాకపోవచ్చు, కొంచెం టైం తీసుకోవచ్చు, కొంచెం గ్యాప్ రావచ్చు, కానీ తప్పక దేవుడు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరుండగానే మీకు ఇవ్వచ్చు, మీ పిల్లల తరానికి ఇవ్వచ్చు, మీ మనవళ్ళ తరానికి ఇవ్వచ్చు, మొత్తం మీద ప్రతిఫలాన్ని మాత్రం తప్పక దేవుడు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరే మంచిది. ఇప్పుడు యాకోబు ఆ స్థలంలో ఉన్నాడు, ఆకాశం తెరవబడింది, నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచు దిగుతూ ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీ తండ్రి దేవుణ్ణి, మీ తాత దేవుణ్ణి, ఈ స్థలాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు గొప్ప గొప్ప బ్లెస్సింగ్స్ వాగ్దానాలన్నీ చేస్తుంటే యాకోబు ఏం ప్రార్థన చేశాడు తెలుసా అండి, ప్రభువా నేను వెళుతున్న మార్గంలో తోడుగా ఉండి నాకు తినడానికి అంత అన్నం, మంచి నాటుకోడి పులుసు, ధరించుకోవడానికి మంచి మంచి బట్టలు ఇవన్నీ ఇస్తే ఇంకా నువ్వు నన్ను దీవించవనుకు తిరిగి వచ్చిన తర్వాత దశం భాగం ఇస్తానన్నట్టు. నీకు వచ్చే దర్శనం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటండి, ఆకాశమే తెరవబడి ఉందండి, ఆకాశానికి నిచ్చెన వేయబడి ఉంది, దేవదూతలు ఎక్కుచు దిగుచున్నారు, ఎంత దివ్య దర్శనం అది. అప్పుడు యాకోబు ఏమని ప్రార్థన చేయాలి, దేవా అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నన్ను మర్చిపోయారు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, పరిశుద్ధాలయమందున్న దేవుడవు, నా ప్రార్థన ఆలకించండి. ఇలా ప్రేయర్ చేయకపోగా ప్రభువా వెళుతున్న మార్గంలో నాకు తిండి పెడతారా, నాకు బట్టలు కొని పెడతారా, సిల్లి ప్రేయర్ అండి, స్వార్థంతో కూడిన ప్రార్థన. ఈరోజు క్రైస్తవ సమాజాలు కూడా ఎలా మారిపోతుందంటే ఏదో స్వస్థతల కోసం, రోగాలు పోవాలి, దగ్గు తగ్గాలి ఏంటండి, జ్వరం పోవాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్లి చేసిన పిల్లలకి పిల్లలు పుట్టాలి, వాళ్ళకి అన్నం ముట్టించాలి, వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించాలి, వాళ్ళకి తల వెంట్రుకలు కట్ చేయాలి ప్రార్థన చేసి, గుండు కొట్టి గుడ్డు కట్టాలి. అర్థమైందండి, నామకార్థమైన స్థితిలో. నేను ఒకసారి వాక్యం చెప్తున్నానండి, నాకు కనబడుతున్నారండి అంత దూరంలో వరుసగా ఏంటంటే ఇటొక 7 గుండ్లు ఇటొక 3 గుండ్లు. అసలు ఎంత ఆసక్తిగా వాక్యం వింటున్నా తెలుసు, నేను నిజంగా ఆశ్చర్యపోయాను, ఇంత ఆసక్తి, ఇటొక 7 గుండ్లు వరుసగా ఏంటంటే ఆ గుండు మీద మళ్ళీ గుడ్డ కట్టారు, ఇటు మాత్రం నిగనిగలాడిపోతున్న గుండ్లు ఒక ఇటొక 4 గుండ్లు ఉన్నాయి. ఏంద్రా బాబు వీళ్ళు ఎవరు, అసలు మనకు ఒకే టెన్షన్, ఎవరు వీళ్ళు, వీళ్ళు ఎందుకు ప్రార్థనకు వచ్చారు, మరి ఆసక్తిగా ఎట్లా వింటున్నారు వాక్యం, చాలా ఆసక్తిగా వాక్యం వింటున్నారు. అప్పుడు నేను సర్లే చూద్దాంలే మాట్లాడదామని అప్పటికే మన బ్రదర్స్ని అడుగుతున్నారే వాళ్ళు ఎవర్రా, అసలు నా వైపే చూస్తున్నారు, తీక్షణంగా వింటున్నారు, వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది అని అని నేను అంటున్నాను. అన్న ముందు మీరు వాక్యం చెప్పండి, తర్వాత చూసుకుందాం వాళ్ళ సంగతి, మేము కనుక్కుంటామన్నారు. ప్రార్థన ఆమెను అనగానే ఒక్కసారి 10 గుండ్లు ముందుకు వచ్చేసినాయి. ఇక నేను వాక్యం ముగించాను, 10 గుండ్లు వచ్చేసి ఇక్కడ స్తంభాలు పట్టుకొని నిలబడితే నేను, అమ్మ ఎవరు మీరు అంటే, అన్న మేమన్నా ఫేజ్లో అన్నా ఎవరి ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మరి ఏంటమ్మా ఈ అవతారం ఏంటమ్మా అని అడిగాను. మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా, మరలా ఇదేంటంటే ప్రార్థన ప్రార్థనే ఏంటండి, ఉండదల పోయామన్నా ఆచారపు ముసుగులో ఉంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ప్రియులారా ఆకాశం తెరవబడి ఉంది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మీరు దేవాలయంలో ఉన్నారు, పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు,
ఆయన ప్రత్యక్షమై వాగ్దానాలతో కూడిన వర్తమానాలు, హెచ్చరిస్తున్న మాటలు, సరిచేస్తున్న మాటలు, మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్లే మాటలు, మనల్ని విస్తరింపచేసి లోక కళ్యాణం జరిగే కార్యక్రమాలు దేవుడు నీకు బోధిస్తుంటే, ప్రకటిస్తూ ఉంటే, అవన్నీ విడిచిపెట్టి నాకు తిండి పెడతావా, నాకు వస్త్రాలు ఇస్తావా, చాలా సిల్లిగా ప్రార్థన చేశాడు యాకోబు. ఆ తర్వాత మీరు తర్వాత చదువుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆ బావి దగ్గర వాళ్ళ మామయ్య కూతురు రాహేల్ కనిపించింది. రాహేల్ కనిపించగానే వెళ్ళి గట్టిగా ఆమెను కౌగలించుకొని ముద్దు పెట్టి ఏడుస్తున్నాడు అన్నమాట. ఎక్కడ ఏడవాలి, ఎక్కడ ఏడవకూడదు, అప్పుడే చూశారండి. చూసి చూడక మునిపే ఏంటంటే కౌగలించుకొని ముద్దు పెట్టి బోర్బోరని ఏడుస్తున్నాడు. ఎక్కడ ఏడవాలి, ఎక్కడ ఏడవకూడదు. సాక్షాత్ దేవుడు కనబడితే అక్కడ కాదు ఏడవాలి. ఏసయ్యా, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవలేదు. ఏసయ్యా ప్రభువా, నీవు నా కోసం దిగి వచ్చావు. ఈ ప్రార్థన లేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇది దేవుని మందిరం, ఈ పరిశుద్ధాలయం ముందు దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. పరిశుద్ధాలయం ముందు దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. సో కాబట్టి కళ్ళు తెరవబడాలి. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, నా కళ్ళే కాదయ్యా, నా పనివాడి కళ్ళు కూడా తెరవబడాలి. కేవలం భౌతికమైన వాటిని, కేవలం లౌకికమైన వాటిని, కేవలం స్వస్థతల కోసమో, కేవలం భూ సంబంధమైన బ్లెస్సింగ్స్ కోసమే కాదు, పర సంబంధమైన కార్యాలు చూడాలి. ఈ మందిరాల్లో మీరు కేవలం దేవుడు మీకు ఆహారం ఇచ్చినట్లు, రొట్టెలను ఇచ్చినట్లు, వస్త్రాలు ఇచ్చినట్లు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనం పైన వాటిని వెతకాలి. అంటే మనకు తిండి వస్త్రాలు వద్దంటారా, అవసరం. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి, వాటితో పాటు సమస్తాన ప్రభు ఇస్తాడు. చప్పట్లు కూడా తమ్ముదిరి గట్టిగా గట్టిగా గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీరు దైవ దర్శనాలు చూడాలి, ఆకాశం తెరవబడి ఉండుట చూడాలి, మహిమ కలిగిన పరిచర్యాలు చూడాలి, దేవుని శక్తిని పొందాలి, ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం మారాలి. అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వెను వెంటనే మన ప్రార్థన వింటాడు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా వెంటనే ప్రభు ఇచ్చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓకే, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, టైం కూడా అయిపోయింది. ఒక చిన్న మాట, 68వ కీర్తన 5-6 వచనాలు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 68వ కీర్తన 5-6 వచనాలు తొందరగా. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు, తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రులకి న్యాయకర్త ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొందరికి తండ్రి లేడు, వాళ్ళు అనాథులు కావచ్చు తండ్రి లేడు. కొందరికి తండ్రి ఉండి కూడా లేనట్టు బ్రతుకుతున్నారు, కాదంటారా? కొందరికి తండ్రి లేరు అనుకోండి, ఏదో కారణాల వల్ల మరణించడమో లేకపోతే సంథింగ్ ఏదో మరణించారు, తండ్రి లేడు. కొందరికి తండ్రి ఉండి కూడా తండ్రి లేనట్టు, తండ్రి ప్రేమను పొందలేని స్థితి, తండ్రి ప్రేమ అందట్లేదు, తండ్రి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. నాకు కొంతమంది అంటారు, అన్నా నాన్న రావంగానే దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్తే లే ముట్టుకోవద్దు, నన్ను దూరంగా వెళ్ళు అని. తండ్రి ప్రేమ ఈరోజు చాలామందికి అందట్లేదు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధ ఆలయం అందున్న దేవుడు తండ్రి లేని వారికి ఒకవేళ మీరు ఉన్నారు, తండ్రి ఉండి కూడా ఆ తండ్రి ప్రేమను నోచుకోలేని స్థితిలో మీరు ఒకవేళ ఉన్నారేమో, నేను ఆరాధిస్తున్న దేవుడు పరమ తండ్రిగా ఉండి ఆయన మేము నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. బెర్నార్డ్ అంకోమా అని ఒక ఆయన ఉన్నారండి ఆఫ్రికా దేశంలో. మీరు వీలైతే ఆ తర్వాత యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. ఆఫ్రికాకు చెందిన ఒక వ్యక్తి బెర్నార్డ్ అంకోమా ఆయన పేరు. చిన్నప్పుడు అంటే ఆయన ఒక వేశ్య కుమారుడు అంట, వాళ్ళ నాన్న ఎవరో కూడా తనకు తెలియదు. ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు ఆయన బెర్నార్డ్ అంకోమా, వాళ్ళ నాన్న ఎవరో కూడా తెలియదు అంటండి. వాళ్ళ అమ్మ కూడా కన్నారు, ఎక్కడ వదిలేశారో తెలియదండి.
చివరికి బెగ్గరగా అడుక్కుంటూ తింటుండేవాడు. అడుక్కుంటూ అక్కడక్కడ ఎవరన్నా అడుక్కునే వాళ్ళకి ఇస్తే ఆ తినేసి అట్లా ఉన్నాడు. ఆ తర్వాత ఒక చోట పనికి కుదిరాడండి. ఒక చిన్న చోట పని కుదిరితే వాళ్ళు పిల్లలంతా మంచిగా చదువుకుంటుండేవాళ్ళు. ఈయనేమో వాళ్ళకి పని చేస్తుండేవాడంట. ప్రియుల ఎంత ఆసక్తి అంటే చదువుకోవాలి, మంచి స్థితికి రావాలనే ఆశ. తల్లి లేదు, తండ్రి లేదు. వాళ్ళు చదువుకుంటూ ఉంటే సరే కిటికీల దగ్గరికి వెళ్ళి విందామంటే ఏమంటారు అని చెప్పి తాళం వేస్తారు కదండి. తాళపు కీ ఒక హోల్ ఉంటుంది కదండి. ఆ హోల్ నుండి ఇలా చూస్తూ ఆ పిల్లలు చదువుకుంటుంటే ఈయన వినేవాడంట. అలా విని 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 కొంచెం చదువు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రభువుని తెలుసుకున్నాడండి. యేసయ్య నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత తన స్థితిని దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడంటే ఆ దేశంలోనే ఒక గొప్ప సేవకుడుగా ప్రభు మార్చాడు. ఎంత గొప్ప సేవకుడు అంటే ప్రియులారా, జార్జ్ బుష్ గారికి, మన జార్జ్ గారు కాదు, జార్జ్ బుష్ గారికి ఏదైనా ఆలోచన కావాలంటే వెంటనే ఈ అంకోమ గారికి ఫోన్ చేస్తారంట. అమెరికా దేశపు అధ్యక్షుడు జార్జ్ బుష్ గారికి ఏదైనా ఆలోచన కావాలన్నా, ప్రేయర్ సపోర్ట్ కావాలంటే ఈ అబ్బాయికి ఫోన్ చేసేవాడంట, ప్రేయర్ చేసి ఏదైనా ఆలోచన చెప్పమని. ఆఫ్రికా దేశానికి చెందిన ప్రెసిడెంట్ గారు ఏదైనా ఆలోచన కావాలంటే ఈ అంకోమ గారిని అడిగేవారంట, ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, మీరు సలహా ఇవ్వండి అని. చూడండి, ఒక వేశ్య కుమారుడు అడుక్కుంటూ ఏంటంటే పెంట కుప్ప మీద పడున్న స్థితిలో ఉన్న తనను దేవుడు సింహాసనం మీదకి ఎక్కించాడు. భౌతికమైన తండ్రి ఎవరో తెలియదండి, తల్లి ఎవరో తెలీదు, కానీ దేవుడు తండ్రిగా ఉండి ఉన్నత స్థలానికి దేవుడు ఎక్కించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదండి ప్రియులారా, అంకోమ గారు వాళ్ళ వైఫ్కి సంతానం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేస్తే ప్రియులారా, ఆ భార్యకి, అంకోమ గారి భార్యకి గర్భసంచి లేదంట. పిల్లలు పుట్టాలంటే గర్భసంచి ఉండాలి కదండి, ఆ గర్భసంచి లేదంట. వాళ్ళకి ఏమి అర్థం కాలేదు, ఇక మీకు పిల్లలు కలిగే అవకాశం లేదని వాళ్ళు చెప్పారంట. కానీ ఇది ఒట్టి మాటలు కాదండి, ఇదని పిచ్చి మాటలు కాదు. మీరు అవసరమైతే నెట్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఆ వాస్తవాలు తెలుస్తుంది. నేను చూశాను, నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. భార్యభర్తలు ఇద్దరూ కన్నీళ్లతో ప్రార్థన చేశారంట. ఆకాశం మందున దేవుడు ఏదైనా చేస్తాడండి. శూన్యములో సృష్టిని కలిగించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏమి లేవు. ఏదైనా చేయడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. దేవుడు వాళ్ళకు ఒక చక్కటి బిడ్డను ప్రసాదించాడండి. అది ఎలా జరిగిందో తెలియదు. ఒక బిడ్డను దేవుడు ప్రసాదించాడు. ఆ బిడ్డ పేరు మిరాకల్. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. మిరాకల్ అంటే అద్భుతం, అద్భుతం. ఒక పెంట కుప్ప మీద ఉన్నవాడిని దేవుడు హెచ్చించి ఘనపరిచి. చూడండి, తండ్రి ఎవరో తెలియదు, ఎంత దయనీయమైన పరిస్థితి అండి. తల్లి కని ఎక్కడో ఏ చెత్తకుండిలో పారేసింది. అలాంటి దీనస్థితిలో ఉన్నవారిని దేశపు యొక్క ఉన్నత స్థలానికి ఎక్కించారంటే ఆయన అంటాడు, ఈ ఘనత కారణం నా ప్రభువు. నా కన్న తల్లిదండ్రులు నన్ను మరిచిన నా యేసయ్య నన్ను చేరదీశాడు, నా యేసయ్య నన్ను చేరదీశాడు, నా యేసయ్య చేరదీశాడు. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధాలయముందు దేవుడు ఉన్నాడు. ఆయన ఒకటి, నీ ప్రార్థన వింటాడు. పడిపోయిన స్థితిలో ఉన్నావా, నీ ప్రార్థన విని మరలా దేవుడు నిన్ను స్థాపిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న పరిచయం దేవుడు మరలా ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్నంత మరలా తిరిగి ప్రసాదిస్తాడు. అని ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తే నీవు పొందిన దర్శనమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అంతటి ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చేటట్లు ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మన చదివిన మాటలు ప్రియులారా, విధవరాండలకు దేవుడు న్యాయకర్తగా ఉన్నాడు. విధవరాలంటే దిక్కులేని స్త్రీ, ఏ ఆధారం లేని స్త్రీ, మాటి మాటికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పెనుగులాడుతుంటే, పోరాడుతుంటే ఆయన విసుక్కొని న్యాయం తీర్చాడు. దేవుడు అంటాడు, అన్యాయస్తులైన వ్యక్తే ఆ విధవరాలకి న్యాయం చేస్తే నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు, ఏర్పరచబడిన ప్రజలు దివారాత్రులు తనకు ప్రార్థన చేయగా ఆయన న్యాయం చేస్తాడు, త్వరగా న్యాయం చేస్తాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అన్యాయమైన తీర్పు తీరుస్తున్నారా? నీ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారా? నీ విషయంలో అన్యాయమైన మాటలు చెప్తున్నారా? కలవరపడొద్దండి, నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. పరిశుద్ధ ఆలయమందు ప్రభు ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఆలయమందు ప్రభు ఉన్నాడు. తప్పక నా దేవుడు నీతి గల న్యాయాధిపతిగా నీకు న్యాయం తీర్చబోతున్నాడు, న్యాయం తీర్చబోతున్నాడు,
న్యాయం తీర్చబోతున్నాడు. ఏకాంగుల్ని సంసారులుగా చేస్తాడు అని రాయబడింది. అంటే పెళ్లి కాని వాళ్ళకి వివాహం జరగడమే కాదు, కొందరు జీవితాన్ని చూస్తే ప్రియులారా వాళ్ళు వివాహ బంధువులు ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయి ఒంటరి బ్రతుకు, ఒంటరితనం అనేది చాలా భయంకరం. అందరూ ఉన్నా అన్నీ ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? ఏకాంగులు సంసారాలుగా చేస్తారంటే పెళ్లి చేస్తారని ఆ ఒక కోణమే కాదు, ఆ ఒక కోణమే కాదు. అందరూ ఉన్నా అన్నీ ఉన్నా ఏదో ఒంటరితనం నిన్ను తొలుస్తుందేమో, ఏదో ఒంటరితనం మిమ్మల్ని పీడిస్తుందేమో. రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకలాగా ములుగుతున్నారేమో. భౌతికంగా కొంతమందికి తోడు లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, సహోదరు లేదు, కుటుంబ సభ్యులు లేదు. భౌతికంగా కొంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు, కొందరు మానసికమైన ఒంటరితనం అనుభవిస్తుంటారు. చుట్టూ వందల మంది ఉన్నా, వేల మంది ఉన్నా, ఇంటి చుట్టూ మనుషులు, ఇంటి నిండా మనుషులున్నా కూడా ఏదో తెలియని వెలతి, ఏదో తెలియని కలవరం, గుండె నిండా భారం, దుఃఖం, నిట్టూర్పు. పండగ అందరూ వచ్చారండి, అందరూ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి మాత్రం మందిరం వెళ్ళి ఏడుస్తూ ఉంది. బయలుదేరి వచ్చినప్పుడు ఫ్యామిలీగా బయలుదేరి వచ్చారు. భర్త ప్రేమ గల భర్తే కాదంటలేదు, రెండు పాళ్ళు ఇస్తాడు, ఏంటండి ఫుడ్ కానీ ఏదైనా కానీ రెండు పాళ్ళు. కానీ ఏదో తెలియని ఒంటరితనం కుమిలి కుమిలి ఏడుస్తుంది, దుఃఖముఖిగా దేవుని సన్నిధి ఉంది, ప్రలాపిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. సూటిపోటి మాటలతో ఆమెను వేధించేవాడు కొందరైతే, అపార్థం చేసుకొని నిందలేసేవాడు మరికొంతమంది. అటు దేవుని గురించి సరిగా తెలియని వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా సూటిపోటి మాటలు. ఏలీ లాంటి యాజకులు కూడా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని మనసును నొప్పించే మాటలు, నిందలు వేయడం, ఒక త్రాగుబోతు వ్యక్తితో పోల్చి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఇలాంటి ఒక ఒంటరితనం తనను పట్టి పీడిస్తూ వచ్చింది. ప్రిల్లరా, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు, ఆమె నిందను కొట్టివేశాడు, ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను, ఒంటరిగా ఉన్న తన కుటుంబాన్ని ఒక బలమైన కుటుంబంగా ప్రభు మార్చాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుడు గర్భఫలం ఇచ్చాడు, సమూయల్ని దేవుడు ఇచ్చాడు, సమూయల్ని దేవుని సేవకు సమర్పించింది, ఆ తర్వాత మరల గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇక మరెన్నడూ ఆమె ఏడవలేదు, ఏడ్చే పరిస్థితులు రాలా. సో కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం అయిపోయి అపార్థాలు చోటు చేసుకుని సమాధానం లేకుండా ఒకవేళ మీరు పరితపిస్తున్నారేమో, ఒకరినొకరు చూసి మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నారేమో, ఒకరినొకరు పలకరించుకోలేని స్థితిలో మీరు ఒకవేళ బాధపడుతున్నారేమో, పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడండి. తప్పక మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు, మీ కుటుంబాన్ని దేవుడు పటిష్టంగా మార్చబోతూ ఉన్నాడు, మీ కుటుంబాన్ని బలమైన కుటుంబంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అండ్ బంధింపబడిన వారిని విడిపించి దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఏదో సిచ్యువేషన్లో, ఏదో ప్రాబ్లంలో మీరు బంధించబడిన స్థితిలో ఉన్నారేమో, బంధించబడిన మిమ్మల్ని దేవుడు ఆ బంధకాల నుండి ప్రభు వెలుపటికి తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపునకు దేవుడు తోడుగా ఉండి చెరసాల నుండి సింహాసనం వరకు ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనకు చిన్న చిన్న బంధకాలు ఉండొచ్చు, భయపడద్దు, బంధకాల నుండి దేవుడు వెలుపలకు తీసుకొస్తాడు. ఒక టైం ఉందండి, ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు తప్పక దేవుడు బంధకాలు ఊడిపోతాయి, సంఖ్యలు ఊడిపోతుంది, తలుపులు తెరవబడుతుంది. దేవుడు తప్పక మిమ్మల్ని వెలుపలకు తీసుకురాబోతున్నాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. కొందరు అభిప్రాయంలో దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు బంధకాలు అంటారు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు కదండి. మరి ఉన్నా కొన్నిసార్లు దేవుడు ఆ బంధకాలలో నడిపిస్తాడు, కానీ ఒకరోజు ఆ బంధకాల నుండి దేవుడు వెలుపటికి తీసుకొస్తాడు. ఆమేన్. నేను ఒక ఇల్లు ఇంటికి పునాది వేయడానికోసం వెళ్ళాను, హౌస్ ఫౌండేషన్ వేయడానికోసం వెళ్ళానండి. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అన్న కొబ్బరి నూనె పోయమంటే కొబ్బరి నూనె పోసా, అంటే వాళ్ళు చెప్పిందంతా వినాలి కదా, కొబ్బరి నూనె పోయమంటే కొబ్బరి నూనె పోసా. అన్యులు అయితే కొబ్బరికాయలు కొడతారు, మన వాళ్ళు అయితే కొబ్బరి నూనె పోస్తారు. కొబ్బరి కొబ్బరే కదండి, కొబ్బరి నూనె పోసారు. ఆ తర్వాత ఒలివల నూనె పోయమంటే ఒలివల నూనె పోసా. ఆ తర్వాత అన్న ఇది ఎరుసలేం నుండి తెచ్చిన మట్టి, ఏది మన మట్టి చాలదని ఆ మట్టి అన్నీ వేసి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసి వస్తూ ఉన్నప్పుడు పక్కన ఇంకొక ఇల్లు ఉందండి, వాళ్ళు అన్నయ్య మేము కూడా ఇంటి పని ప్రారంభించాలనుకున్నాం, మీ దగ్గరికి వచ్చి చెప్దాం అనుకున్నాం, మీరేమీ అందుబాటులో లేరండి, మా ఇంటి కూడా ఒక చిన్న ప్రార్థన చేయండి, మేము కూడా ఇల్లు స్టార్ట్ చేస్తామంటే సరే అని నేను అక్కడ కూడా వెళ్ళి పాప వాళ్ళ దగ్గర కొబ్బరి నుండి డబ్బ కూడా లేదు, ఉన్న ఎరుసలేం మట్టి అంతా అక్కడ పోసేసాం, ఇక్కడికి ఎరుసలేం మట్టి కూడా లేదు. సరే నేను అక్కడ ఒక చిన్న ప్రార్థన చేశాను, ప్రార్థన చేసుకొని ఇంకా వచ్చేసాను.
ఒక రెండు మూడు నెలలు గడిచిన తర్వాత కబర్ వచ్చింది నాకు. ఏది ఎరుసలేం మట్టి లేదు, కొబ్బరి నూనె లేదు, పులిహార పంచింది లేదు. వాళ్ళైతే పులిహార పంచారు, అవన్నీ ఇక్కడ ఏం లేవన్నమాట. ఇల్లు పూర్తి అయిపోయింది. వాళ్ళ ఇల్లు మాత్రం, ఏది ఎరుసలేం ఇల్లు ఉంది కదండి, అది అక్కడికే ఆగిపోయింది. వీళ్ళేమో నన్ను ఓపెనింగ్ పిలిచారు. నేను వెళ్ళి ఓపెనింగ్కి వెళ్తేమో ఇల్లంతా చాలా అద్భుతంగా ఉంది, ఆ ఇల్లేమో ఫౌండేషన్తో ఆగిపోయిందండి. ఇప్పుడు మీరు మీరు చెప్పండి, దేవుడు ఏ ఇంటికి తోడుగా ఉన్నట్టు? నిజం చెప్పాలి, ఏ ఇంటికి తోడుగా ఉన్నట్టు చెప్పాలి. మనం అనుకుంటాం అట్లా. నా అభిప్రాయంలో ప్రియులరా, దేవుడు ఆ రెండు ఇంటికి తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. దరికి తోడుగా ఉన్నాడు దేవుడు. వీళ్ళకి వెంటనే దేవుడు పని జరిగించాడు. వాళ్ళ వాళ్ళ టైం, దేవుడు నిర్ణయించిన సమయం పూర్తయింది కాబట్టి వీళ్ళది పూర్తి అయింది. ఇంకొక రెండు నెలల తర్వాత వాళ్ళ పని కూడా దేవుడు పూర్తి చేస్తాడు. ఆ ఇల్లోళ్ళు చూసావా, మేము కొబ్బరి నూనె పోసాము, మేము ఎరుసలేం మట్టి పోసాము, వచ్చిన వాళ్ళందరికీ పులిహార కలిపాము, ఇంత చేసాం, మాకు దేవుడు దీవించలేదే, దేవుడు మాకు తోడగలేదని మీరు ఎప్పుడు కలవరపడవలసిన అవసరం లేదండి. ఈరోజు మీరు బంధకాలు ఉండొచ్చు, మీ పక్కన ఉన్న వాళ్ళు విడుదల పొంది ఉండొచ్చు, వాళ్ళ సాక్ష్యాలు చెప్తూ ఉండొచ్చు. నీవు నిట్టూర్పు విడవద్దు, నువ్వు నిస్సహాయపు స్థితిలో ఉండదు, దేవుడు నీతో ఉన్నాడు అనే స్థితి నువ్వు గ్రహించాలి. పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు. టైం వస్తుంది, ఆ రోజు సంఖ్యలు దేవుడు తెంచుతాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. తలుపులు దేవుడు తెరవబోతున్నాడు, మార్గాలు సరళం చేయబోతున్నాడు, అక్కర్లు తీర్చబోతున్నాడు, అవసరాలు తీర్చబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేయబోతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. పరిశుద్ధ ఆలయమందు ఉన్న దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాంటి ప్రార్థన అంటే శాంసన్ లాంటి ప్రార్థన. ఎవరి ప్రార్థన అంటే ప్రియులారా, ఎలీషా లాంటి నిస్వార్థమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అండ్ ప్రియులారా, పరిశుద్ధ ఆలయమందు ఉన్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, విధవరాలకి న్యాయం చేస్తాడు, విడిపోయిన కుటుంబాలు పడిపోయిన కుటుంబాలు దేవుడు తిరిగి బాగు చేస్తాడు. అండ్ చెరలో నుండి మనల్ని విడిపించి వర్ధిల్ల చేస్తాడు, దేశకు ఉన్నత స్థలానికి ప్రభు ఎక్కిస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రేమస్వరూపి జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ మధిర ఈ పరిసర ప్రాంత ప్రజలని ప్రేమించి ప్రభా మీరు ఇచ్చిన చక్కటి ప్రార్థన మందిరము కొరకాయ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నా తండ్రి, మా హృదయాలు ఉప్పొంగేటట్లుగా కన్నులకి కన్నుల పండుగగా ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు నిర్మించినందుకాయ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యోగ్యత లేని మమ్మను కూడా ఈ నూతన మందిరపు నూతన ఆశీర్వాదములలో పాలు పొందులు పొందేటట్లుగా మీరు ఆహ్వానించినందుకాయ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రారంభం మొదలుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. ప్రభా మీరు ఈ పరిశుద్ధాలయములో నేను ఉన్నాను అని, ప్రభా ఈ మందిర ప్రారంభపు మొదటి ప్రసంగములోనే మీ మాటలని మీ ఉద్దేశాలని మీ ఆలోచనలు మా పట్ల బయలుపరిచినందుకై మీకు స్తోత్రములు నాయన. ఆ పరిశుద్ధాలయములో దేవుడు ఉన్నాడు అని ప్రజలు వేల మంది తరలి వచ్చేటట్లుగా మీరు మార్గాలు తెరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు మా మధ్యలో ఉన్న సమయంలో నా తండ్రి మా పట్ల మీరు చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు మాకు వివరించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరుత్సాహముతో నిరీక్షణ లేని పరిస్థితులను కృంగిన మీదట నా ప్రభువా మీ నామానికి మహిమకరముగా కన్నీళ్ళ కన్నీటి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప అద్భుతమైన కార్యములు మీరు తలపెట్టినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమేనాయనా, నీ సన్నిధిలో చేరి వస్తున్న బిడ్డలు నా ప్రభా ఏ విధముగా కృంగి ఉన్నారో, ఏ విధముగా సమస్యల వలయములు చిక్కుకుని ఉన్నారో, అవమానముల చేత బంధింపబడి ఉన్నారో, నేను మీ మధ్యలో ఉన్నాను, వాటిని కొట్టివేస్తున్నాను అని మీరు ప్రార్థన ఆలకించే దేవునిగా మా మధ్యలోనికి దిగి వచ్చి మాట్లాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటలు వింటూ ఉన్నప్పుడే గొప్ప విడుదల మీరు కలగజేసినందుకై స్తోత్రములు నాయన. గొప్ప విడుదల మీరు ప్రత్యక్ష పరిచినందుకై మీకు స్తోత్రములు నాయన. మీ నామానికి మహిమకరముగా చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి నాయన. నీ సన్నిధి వైపు చూస్తున్న నీ బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక.
కన్నీళ్లు తుడవబడును గాక, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక, అవమానము కొట్టివేయబడును గాక. మనసారా మీ నామమును మేము ఆశీర్వదిస్తూ ఉన్నాము నాయన. ఇది మొదలుకొని రాబోతున్న దినాలలో ఈ మందిరములో అడుగు పెట్టిన ప్రతి బిడని ఆ దిశగా ఈ మాటలు స్థిరపరిచి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని అడుగుచు ఉన్నాం నా ప్రభా. ఇంతవరకు మీ వాక్యాన్ని విత్తిన మీ దాసుని కూడా ఇంకను బలపరిచినైనా, అనేక వేల లక్షల ఆత్మకి తండ్రిగా, ఆత్మలకు తండ్రిగా బలపరిచి నడిపించి మీరు మహిమ పొందమని, ప్రయాణాల అంతట్లో మీరు తోడై ఉండమని అడుగుచు ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ సెంటర్లో మహత్తరమైన పరిచర్య చేస్తున్న మీ దీనదాసులు రమేష్ పాస్టర్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. తోటి సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకులని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీ ఉన్నతమైన కృపలో బలపరిచి ఆశీర్వదించండి. మీ దాసుని నోట మేము విన్నాం, ఇది ప్రారంభమే, ఇది ప్రారంభమే, ఇది ప్రారంభమే అని. నా తండ్రి మీరు దాచి ఉంచిన మహత్తరమైన కార్యములు ఈ ప్రాంతంలో మరింత సువిశాలముగా మీరు మా కన్నులకి ఆశీర్వదకరంగా మరల్చబోతున్నందుకై మీకు స్తోత్రం. మీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోమని ఆది అంతము తోడై మంచి వాతావరణం ఇచ్చి ఆశీర్వదకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రం ప్రభా. చేరి వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. దైవజనుల్ని కూడా మీ కృపలో నిలుపమని అడుగుతున్నాం. రేపటి దినమున జరుగుతున్న పునరుత్థానపు ఆరాధన ఈ మందిరములో, నూతన మందిరములో మొదటి ఆరాధనను కూడా మీరు ఆశీర్వదించబోతున్నందుకు ఈ స్తోత్రములు నాయన. ప్రజలను మీరు ఎలవేసి తీసుకుని రండి. మీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకొని సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, వాక్య పరిచర్య చేసిన దైవజనులకి, చేరి ఉన్న దైవ సేవకులందరికీ, కుడి వచ్చిన మనకి, సకల పరిశుద్ధులకి, ఈ ప్రాంతంలో దేవుని పరిచర్యలో ఉన్న సేవకులకి సదాకాలం కృపాక్షేమములతో కూడిన ఘనత తోడై నడిపించును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా.